ఈరోజు ఫాసిస్ట్ వ్యతిరేక కూటమి తరఫున బహుజన సమాజ్ పార్టీ తరఫున మేము, అలాగే ఐసా విద్యార్థి సంఘం మా తమ్ముడు నరసింహులు గారికి ఇక్కడికి ఇచ్చేసినటువంటి నాయకులకు మరియు కార్యకర్తలందరికీ కూడా బహుజన సమాజ్ పార్టీ తరఫున ఉద్యమ వందనాలతో మేము జయభీం తెలియజేస్తున్నాం. ఇకపోతే భారతదేశంలో ఈశాన్య రాష్ట్రాలైనటువంటి మణిపూర్లో జరుగుతున్నటువంటి మారణకాండకు దుశ్చర్యలను మేము బహుజన సమాజ్ పార్టీతో తరఫున ముక్త ఖండంతో వ్యతిరేకిస్తూ, భారతదేశంలో బీజేపీ ప్రభుత్వం డబుల్ ఇంజన్ సర్కార్ అని చెప్తూ కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ రెండు చోట్ల అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం మణిపూర్లో ఒక డీజేపీ స్థాయి అధికారిని 2 నెలలకు ముందునే ఇలాంటి ఇన్సిడెంట్లు జరుగుతాయని చెప్పేసి ముందుగా ఊహించి ఆయన దగ్గర బలవంతంగా రాజీనామా చేయించి ఆయన ఇల్లును కూడా కూలగొట్టి కూలద్రోసి ఆయనను బజార్లో ఈడ్చుకుంటూ కొట్టుకుంటూ తీసుకొని పోయినటువంటి నీచమైన చరిత్ర. భారతదేశంలో ఒక డీజీపీ స్థాయి అధికారికే విలువ లేనప్పుడు సామాన్య ప్రజలకు ఏం విలువ ఉంటుంది అని చెప్పేసి మేము బహుజన సమాజ్ పార్టీ తరఫున బీజేపీ ప్రభుత్వాన్ని మతోన్మాద ఆర్ఎస్ఎస్ నాయకులు మేము తెలియజేస్తున్నాం. అలాగే భారతదేశంలో హిందూ రాజ్యం, హిందూ దేశం, హిందూ దేవుళ్ళు, హిందూ మతం పేరుతో ఓట్లు అడుగుతున్నటువంటి బీజేపీ ప్రభుత్వం, హిందూ మతం పేరుతో రాముని పేరుతో ఓట్లు అడిగి గెలిచి ప్రభుత్వాలను చేపడుతున్నటువంటి బీజేపీ ప్రభుత్వం, అదే హిందువుల మీద అదే హిందూ మహిళల మీద దాడులు చేస్తూ దౌర్జన్యాలు చేస్తూ వాళ్ళ ఇండ్లను కొలగొడుతూ ఇలాంటి నీచ సంస్కృతిని పాటిస్తున్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఒక దేశానికి ప్రధానమంత్రిగా ఉండి ఒక రాష్ట్రంలో 79 రోజుల పాటు కనీసం ఇంటర్నెట్ సౌకర్యం లేకుండా ఫోన్లు పనిచేయకుండా ఇంతటి నెట్వర్క్ నడిపితే భారతదేశంలో ప్రధానమంత్రిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు బయటకు వచ్చి 79 రోజులుగా మాకు ఎటువంటి సమాచారం లేదు, అక్కడ ఏం జరిగిందో తెలియదని చెప్పడం అనేది బీజేపీ ప్రభుత్వానికి నరేంద్ర మోడీకి సిగ్గుచేట అని చెప్పేసి బహుజన సమాజ్ పార్టీ తరఫున మేము తెలియజేస్తున్నాం. అలాగే భారతదేశంలో హిందూ మతమే ఆధారంగా ఉన్నటువంటి భగవద్గీత కావచ్చు, మహాభారతం కావచ్చు, మహాభారతంలో ఒక ద్రౌపదికి మాత్రమే వస్త్రాపహరణం జరిగితే భారతదేశంలో ఇప్పుడున్నటువంటి బీజేపీ ప్రభుత్వంలో వేలాది మంది లక్షలాది మంది మహిళలకు వస్త్రాపహరణ చేసేసి వివస్త్రలుగా చేసి బజార్లో నిలబెట్టుకున్నటువంటి ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం. ఒకప్పుడు వ్యాసమహాముని అదే మహాభారతంలో వ్యాసమహాముని యజ్ఞం చేసేటప్పుడు సర్పయాగం చేసేటప్పుడు అర్జునుడి యొక్క కొడుకు సర్పయాగం చేస్తున్నటువంటి సమయంలో ఒక కుక్క అక్కడికి వెళ్తే ఆ యాగం చేస్తున్నటువంటి అర్జునుని మనవడు ఆ కుక్కను అనవసరంగా కొడితే ఆ కుక్క వెళ్ళి వాళ్ళ అమ్మ అనే కుక్కకి చెప్పింది, అమ్మ నన్ను ఇట్లా పలానా వ్యక్తి కొట్టినాడు అని చెప్పేసి ఈ కుక్క వెళ్ళి ఆ అమ్మ కుక్కకి చెప్తే అమ్మ కుక్క వచ్చింది ఈ దేవుడి దగ్గరకు వచ్చి, అయ్యా అనవసరంగా మా కుక్కలు ఎందుకు కొట్టావు అంటే ఆ కుక్కకు కారణం చెప్పాల్సిన అవసరం లేకపోయినా ఆ రాజ్యాన్ని పరిపాలిస్తున్నటువంటి అర్జునుడి మనవుడు కారణం చెప్తాడు, ఈ కుక్క మేము చేస్తున్నటువంటి యజ్ఞంలో నెయ్యి ఎక్కడ ఒలగబోస్తుందో ఆ నెయ్యి ఒలగబోస్తే మాకు అంతరాయం ఏర్పడుతుంది కాబట్టి మేము కొట్టాము అని చెప్పేసి ఒక సమాధానం చెప్తాడు మహాభారతంలో. అదే సమయంలోనే ఆ కుక్క ఒక మాట అడుగుతుంది, అయ్యా రాజుగారు మీరు మేము కొట్టి మేము ఏది హాని చేయకనే మీరు మమ్మల్ని కొట్టారు కదా, మీరు మాకు ఏమి చేయకనే మేము కరిస్తే మీరు ఎలా ఉంటుంది అని చెప్పేసి చెప్పినటువంటి సందర్భం. కానీ ఇప్పుడున్నటువంటి ఈ భారతదేశంలో ఈ బీజేపీ ప్రభుత్వంలో ఈ మతోన్మాద రాజ్యంలో ఎటువంటి కారణం లేకుండా మహిళలను ఎస్సీ ఎస్టీ బీసీ బహుజన జాతుల మీద అన్యాయాలు చేస్తూ దాడులు చేస్తూ వివస్త్రలుగా చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వంలో ఒక అగ్రకుల మహిళలకు ఎక్కడైనా భారతదేశంలో అన్యాయం జరిగితే దేశమంతా ఏదో జరిపోయిందని చెప్పేసి సినీ తారాల నుంచి సూపర్ స్టార్లు మెగాస్టార్లు భారతదేశంలో ఉన్నటువంటి స్టార్లు అందరూ
ప్లస్ మీడియా అలాగే రాష్ట్రపతి దగ్గర నుండి స్పందిస్తారు. భారతదేశంలో వివస్త్రలుగా చేసినటువంటి చేసి బజార్లు నడుపుతున్నటువంటి మహిళల కోసం మాట్లాడడానికి ఏ హీరో రాలేదు, ఏ హీరోయిన్ రాలేదు, ఏ దేవుడు రాలేదు, ఏ మతం కూడా రాలేదు, ఏ మత పెద్దలు కూడా కనీస స్పందన ఇవ్వలేదు. ఇలాంటి వాటన్నింటికి కూడా భారతదేశము ప్రపంచ దేశాల్లో తలదించుకునే విధంగా చేస్తున్నటువంటి నరేంద్ర మోడీ ఫ్యాసిస్ట్ బీజేపీ ప్రధానమంత్రికి సిగ్గు శరం మానం ఏమైనా ఉంటే, అలాగే బీజేపీ కార్యకర్తలకు కానీ వాళ్ళకి సిగ్గు శరం ఉంటే బీజేపీ ప్రభుత్వాన్ని వాళ్ళకు వాళ్ళుగానే ప్రశ్నించుకోవాలని చెప్పేసి బహుజన సమాజ్ పార్టీ తరఫున మేము తెలియజేస్తున్నాం. అలాగే ఇప్పుడు భారతదేశంలో నరేంద్ర మోడీ పరిపాలన చేస్తున్నటువంటి ఈ దేశంలో ఒక రాష్ట్రానికి అన్యాయం గురించి మాట్లాడవయ్యా అని ప్రధానమంత్రికి టైం ఇస్తే అదే బయటకు వచ్చి 38 సెకండ్లు మాట్లాడి కాంగ్రెస్ మరియు కాంగ్రెస్ ఇతర ప్రభుత్వాల గురించి మాట్లాడిన మహానుభావుడు, మణిపూర్ గురించి మాట్లాడమంటే రాజస్థాన్లో జరిగింది, పశ్చిమ బెంగాల్లో జరిగింది అని చెప్పి చెప్తా ఉన్నాడు. డబుల్ ఇంజన్ సర్కార్ ప్రభుత్వం కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వ రాష్ట్రాలలో బీజేపీ ఉన్నటువంటి రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి న్యాయాల గురించి మాట్లాడకుండా కాంగ్రెస్ బాధిత ప్రాంతాల గురించి మాట్లాడి మణిపూర్ సంఘటన అనేదాన్ని ప్రపంచవ్యాప్తంగా ఇంత అన్యాయం జరిగిందని చెప్పి కోడై కూసి యూరోపియన్ పార్లమెంటు కూడా మద్దతు తెలిపితే మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇది చాలా చిన్న విషయం అని చెప్పేసి 30 సెకండ్లు మాట్లాడి బయటకు పోయినటువంటి నీచమైన చరిత్ర, ఒక అత్యంత క్రూరమైన నీచుడు మన దేశ ప్రధానమంత్రిగా ఉండడం మనం చేసుకున్నటువంటి దౌర్భాగ్య స్థితి. కాబట్టి ఇక నుండైనా నా బహుజన జాతులు, యువత యువకులు అందరూ కూడా మేల్కొని మనమందరి రాజ్యం తీసుకురావాల్సిందా మేము బహుజన సమాజ్ పార్టీ తరఫున మేము కోరుకుంటూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి ఫ్యాసిస్ట్ ఉద్యమ కమిటీ తరఫున మరియు నా తమ్ముడు ఐసా విద్యార్థి సంఘం నరసింహులు గారికి, ఇక్కడికి వచ్చినటువంటి కార్యకర్తలందరికీ కూడా ఉద్యమ వందనాలతో జయభీయం తెలియజేస్తున్నాం.